శ్వేత, అసలు మనం ఎంత అన్యోన్యంగా ఉన్నామో తెలుసా? నా కోసం నువ్వు, నీకోసం నేను, చిన్న చిన్న పట్టు విడుపులు ఎంత ఆప్యాయంగా ప్రేమగా. ఒకసారి ఒక చిన్న పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడెవరో అమ్మాయి నా మీద పడిందని నీకెంత కోపం వచ్చిందో గుర్తుందా నీకు? ఆ రోజు మనం ఇంటికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఎవరు అని నువ్వు చూపించిన ఫీలింగ్ ఉంది చూసావా? అప్పుడు నీ కళ్ళల్లో కనిపించిన ప్రేమ, ఆ ప్రేమ కావాలి శ్వేత నాకు. దానికోసమే ఈ పోరాటం, దానికోసమే ఈ ఆరాటం. ప్లీజ్ శ్వేత, అర్థం చేసుకో. నువ్వు చెప్పింది నిజమే అయి ఉండొచ్చు, కానీ నాకిప్పుడు ఏమీ గుర్తులేవు. ప్లీజ్, నాకిప్పుడు ఏమైందో కూడా అర్థం కావట్లేదు. శ్వేతమ్మా, నీకో విషయం చెప్తాను, తప్పుగా అర్థం చేసుకోరు కదా. ఏంటి కాంతారావు, చెప్పు. ప్రేమించడానికి ఇటు డబ్బుంటే సరిపోదమ్మా, మంచి మనసు ఉండాలి. నాకేం అర్థం అవ్వట్లేదు. సందీప్ బాబు కోటీశ్వరుడు కావచ్చు, కానీ కార్తీక్ బాబు గుణంలో అతని కంటే కోటీశ్వరుడు. మనకి కావాల్సిన వాళ్ళని మనం ఎప్పుడు వదులుకోకూడదమ్మా. కార్తీక్ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వదిలేసి నీకోసం, మీ ప్రేమ కోసం మన ఇంట్లో డ్రైవర్గా జాయిన్ అయ్యాడు. అర్థం చేసుకోనమ్మా, అతనికంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఎవరూ దొరకరు. మీకు అన్ని విధాలుగా సందీప్ కంటే కార్తీక్ బాబే మంచిదమ్మా. రోజా తోటలో రోజా పువ్వులు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి. ఏది పట్టుకోవాలో మన చేతిలో ఉంది. అర్థం చేసుకోమ్మా. నేను చెప్పింది తప్పుగా ఉంటే నన్ను క్షమించమ్మా. క్లైమేట్ చాలా బాగుంది కదా. శ్వేతతో ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని కంపు చేసావు కదే. ఏంటి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తే నేను ప్రేమించాలా? గన్ను పెట్టి డిషా 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 అంటే ప్రేమించేస్తారా? అలా అయితే సద్దాం హుస్సేన్కి దేశమంతా లవర్స్ ఉండాలి. ఏంటి అసలు, ఏంటి చెప్పు? మీ అన్న పెద్ద రౌడీ అనుకుంటున్నాడా? నువ్వు పెద్ద దాదావేంటే? మీ అన్న పెద్ద పిస్తా, నువ్వు దాదా. నేను మీకు భయపడాలి? హే, సమయం వస్తే ప్రేమించిన ప్రతి ఒక్కడు పెద్ద రౌడీ. నేను కూడా రౌడీ. రమ్మని చెప్పు మీ అన్నయ్యని. గనుందా? లేదు. నేను చూడను గన్నా, నేను చూడను బుల్లెట్టా. దా దా, రమ్మని చెప్పు. ఏంటే ఏంటి ఏంటి అలా చేస్తున్నావు? నన్నే కొడతావా? కొట్టాను. నేనేంటో చూపిస్తాను.